మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్కు చేరుకుందంటే ఒక సామాజిక వర్గానికి చెందిన కులగజ్జి ఉన్న కొంతమంది ప్రముఖులు వారి వృద్ధాప్యంలో ప్రస్తుతం ఈర్షతో కూడిన డిప్రెషన్తో బాధపడుతున్నారు వీరిలో నటీనటులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు సినీ జర్నలిస్ట్స్ కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ మెగాస్టార్ ఇమేజ్ బాధితుల్లో ఒకడనిపిస్తుంది ఈ భరద్వాజ్ వివిధ యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూస్ ఇస్తూ మెగా ఫ్యామిలీస్కి బడి ఏడుస్తుంటాడు ముఖ్యంగా రామ్ చరణ్కు గ్లోబల్ స్థాయిలో వచ్చిన రెప్యుటేషన్కు తీవ్రమైన షాక్ తిన్నాడేమో అని కూడా అనిపిస్తుంది వివిధ వీడియోల్లో భరద్వాజ్ ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్సిపి గతంలో ఫిల్మ్ టికెట్ రేట్స్ దారుణంగా తగ్గించడాన్ని సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ పైన ఇతర మెగా హీరోల పైన విమర్శలు చేశాడు పవన్ కళ్యాణ్ రెమ్యూడేషన్పై ఒలవలా ఏడ్చాడు జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ని చూసి చిరంజీవి గతంలో చాలా భయపడ్డాడట ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ నెంబర్ వన్ అట రామ్ చరణ్ అతనికి కాంపిటీషన్ కాడట ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడట కానీ రామ్ చరణ్కు మాత్రం లిమిటేషన్స్ ఉన్నాయట ఆచార్యలో కొద్దో గొప్ప జనాలను అలరించిన పాట్ ఏదైనా ఉంటే అది రామ్ చరణ్ ఎపిసోడ్ అని మనకు తెలుసు కానీ భరద్వాజ్ దృష్టిలో అసలు సిద్ధ ఎపిసోడ్ లేకపోయినా పర్వాలేదట ఇంత పబ్లిక్గా ఒక సీనియర్ జర్నలిస్ట్ అనే ట్యాగ్ ఉన్నవాడు ఒక సూపర్ స్టార్పై ఏడవడం అత్యంత అరుదు భరద్వాజ్ ఒక కుల దురహంకారి కూడా ఒక వీడియోలో జైల్లో ఉండే ఖైదీల్లో తొంభై శాతం దళితులే అని పేర్కొంటూ వారి గురించి వారి వృత్తుల గురించి వాడు వీడు అని సంబోధిస్తూ కించపరుస్తూ మాట్లాడాడు ఇక కన్క్లూజన్ ఏమిటంటే మీ ఏడుపులే మాకు దీవెనలు అని లారీల వెనకాల స్లోగన్స్ చూస్తుంటాం భరద్వాజ్ లాంటి కులగజ్జి ఉన్నవారి ఏడుపులే మెగా ఫ్యామిలీకి దీవెనలా కావచ్చు